క్యారెట్ హల్వా చేసుకోవడానికి క్యారెట్ హాఫ్ కేజీ తీసుకున్నానండి. చూడండి, హాఫ్ కేజీ తీసుకొని వాష్ చేసుకొని మనం తురుముకొని ఇలాగా పెట్టుకోవాలి. అదేవిధంగా పాలు 1/2 లీటర్ తీసుకున్నాను, అంటే 1/4 లీటర్. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను. అలాగే బాదాము, గోడంబి ఉంటే తీసుకోవచ్చు, గోడంబి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాకి ఇవి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాదాము తీసుకొని పెట్టుకోవడం వల్ల మనము వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఘీ అండి. ఒక పాత్ర తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం నెయ్యి వేసి దాంట్లోకి తురుము పెట్టుకున్న 1/2 కేజీ ఉంటుంది కదా, ఇది అనేది మనం వేసుకొని దీంతో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ ఇలా అంతా ఒకేసారి వెళ్ళిపోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
Thank you.